అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వంశీ రెడ్డిని ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో పైథాన్ తెలుగులో చెప్తున్నాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్తాను ఈ వీడియోలో. ఎందుకు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాను అంటే, పైథాన్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు బాగా అంటే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా కోడ్ రాయొచ్చు. అండ్ ఇంట్రడక్షన్ ఒక్కో నేను చాలా వీడియోస్ చేస్తాను పైథాన్ మీద. ఒకే వీడియోలో అన్ని చేస్తే మీకు అర్థం కాదు, సో పార్ట్స్ 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 మాత్రమే ఒక వీడియో చేస్తాను పైథాన్. ఫస్ట్ ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, అండ్ వెల్కమ్ టు కోడ్ విత్ యూ, మై ఛానల్ కోడ్ విత్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నా ఛానల్లో మీకు అప్డేట్స్ డైలీ పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, కోడ్లో హెల్ప్ చేయాలన్నా, మీరు కామెంట్ సెక్షన్లో దాని గురించి అడగండి. నేను కన్ఫామ్గా 95% ట్రై చేస్తాను మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి. అండ్ ఇప్పుడు మనం పైథాన్ లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ చేసుకుందాం. పైథాన్ క్రియేటర్ ఎవరు అంటే గ్యాడన్ వాన్ ట్రాసెన్. ఇతను నెదర్లాండ్లో డిసెంబర్ 1989లో పైథాన్ని క్రియేట్ చేశాడు. పైథాన్ అంటే ఇట్స్ ఏమంటే, ఇది కోడింగ్ లాంగ్వేజ్ అంతే. మీరు ఏదో పైథాన్ అంటే ఒక స్నేక్ అట్లా ఏం కాదు, ఇది ఒక కోడింగ్ లాంగ్వేజ్. లైక్ ఏదైనా మాత్రం అంటే సి, జావా, సి ప్లస్ ప్లస్ అట్లా దాని మాదిరి పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్. ఎందుకు పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది, ఎందుకు పైథాన్ అనేది చదువుకోవాలా ఇంపార్టెంట్? ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లు ఇంపార్టెంటే, బట్ పైథాన్ అనేది ఈజీగా చదువుకోవచ్చు. సింటాక్స్లు కానీ ఈజీగా ఉంటాయి వేరే లాంగ్వేజ్లతో పోలిస్తే, లైక్ సి జావాతో పోలిస్తే. మనం ఫ్యూచర్ వీడియోస్లో, అప్డేట్ వచ్చే వీడియోస్లో మనం అర్థం అవుతుంది ఎందుకు పైథాన్ ఇంత ఈజీగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థం ఎలా నేను చెప్తాను. ఓకే, అండ్ వై పైథాన్, పైథానే ఎందుకు చదవాలా? పైథాన్ అంటే, పైథాన్ డైనమిక్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఈజీగా ఉంటుంది కోడ్ రాయడానికి. పైథాన్ 2 టైప్స్, పైథాన్ 2x, పైథాన్ 3x. 2x స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు 1x కానీ ఉన్నది, 1.2, 2.1, 3 అట్లా ఎన్నెన్నో ఉన్నాయి. మనం ప్రజెంట్ యూస్ చేసేది 3.3x వర్షన్, థర్డ్ వర్షన్ అనమాట. అంటే ఇప్పుడు 3.8 వరకు ఉన్నాం, ఇప్పుడు 3.9 రిలీజ్ అయ్యింది, అది కానీ యూస్ చేస్తాను. పైథాన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పైథాన్ చదువుకోవడం వల్ల ఏమి, పైథాన్ చదివితే ఒకవేళ మన పైథాన్ లాంగ్వేజ్ వచ్చు, మనం ఏం చేయాలి? అందుకు ఈ అప్లికేషన్స్ యూజ్ అయ్యాయి. పైథాన్ వల్ల మనం వెబ్ సర్వీసింగ్ చేయొచ్చు, వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు. మిషన్ లెర్నింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది పైథాన్. మిషన్ లెర్నింగ్లో పైథాన్ ద్వారా కోడ్ రాయొచ్చు, ఆర్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కోడ్ రాయొచ్చు. బట్ పైథాన్ అని ఈజీగా రాయొచ్చు, స్టెప్స్ దాంట్లో ఉండే సింటాక్స్లు అలా యూజ్ అవుతాయి మిషన్ లెర్నింగ్కి. అండ్ గేమ్స్ డెవలపింగ్కి, డెస్క్టాప్ అప్లికేషన్స్కి, ఎక్సెట్రా, ఏ దానికైనా 99% ఎవరీ అప్లికేషన్. ఇప్పుడు మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్లో కానీ పైథాన్తో కోడ్ రాసి ఉంటాయి. కొన్ని జావా మీద, మామూలుగా అయితే అప్లికేషన్స్ అన్ని జావా మీద రాస్తారు. అప్లికేషన్ డెవలపింగ్, జావా ఈజ్ ద బెస్ట్ థింగ్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్. జావా అనేది చాలా యూజ్ అవుతుంది, అలానే పైథాన్ కూడా యూజ్ అవుతుంది. అండ్ మనం ఈ ట్యూటోరియల్లో ఏమేమి చదువుతాం పైథాన్లో, బేసిక్స్ కాన్సెప్ట్స్ ఏవి, ఏం చదివితే ఎట్లుంటుంది అని. మనం ట్యూటోరియల్లో ఫస్ట్ బేసిక్స్ చదువుతాం. బేసిక్స్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఒక్కో ఫంక్షన్ గురించి ఎలా వర్క్ అవుతుంది, మళ్ళీ ఆపరేటర్స్ ఏమున్నాయి, అర్థమెటిక్ సంథింగ్ ఆపరేటర్స్ ఏవేవి ఉన్నాయి, అవన్నీ, కీవర్డ్స్ అంటే ఏమి, దానివల్ల యూజ్ ఏమి, వేరియబుల్స్, వేరియబుల్లో స్టోర్ ఎలా చేస్తుంది, వాల్యూ, డేటా టైప్స్ 5 ఉన్నాయి, స్ట్రింగ్ ఉంది, ట్రిపుల్, డిక్షనరీ, సెట్, లిస్ట్, ఇవి 5 ఉన్నాయి. అవి ఎలా యూజ్ అవుతాయో కానీ నేను చెప్తాను, అది మన ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను, అప్పుడు మీరు చూడండి. ఓకే, మోడల్స్, ప్యాకేజెస్, కండిషన్ స్టేట్మెంట్స్, లైక్ అవి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అట్లా, లూప్స్ అంటే వైల్ లూప్, ఫార్ లూప్, స్టేట్మెంట్స్, పాస్, కంటిన్యూ, బ్రేక్, అండ్ ఫంక్షన్స్. 2 టైప్స్ ఉంటాయి, ఒకటి యూజర్ డిఫైన్ ఫంక్షన్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామనేది నేను మన ఫంక్షన్స్ అనే సెక్షన్ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను యూస్ చేస్తారు అని. ఇరిటేటర్స్, జనరేటర్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఊప్ చాలా అంటే చాలా, ఎందుకు అంటే మనం ఫ్యూచర్ ఏ లాంగ్వేజ్లోనా చూసినా ది ఊప్స్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. క్లాసెస్, ఇరిటేటర్స్, ఎక్సెట్రా చాలా వస్తాయి. ఫైల్స్ అండ్ డిక్షనరీస్ ఎందుకు యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తే ఫైల్ ఎట్లా ఓపెన్ అవుతుంది, డిక్షనరీ ఎలా ఓపెన్ అవుతుంది, ఫైల్ హ్యాండిలింగ్, ఈవెన్ జస్ట్ బేసిక్ టాపిక్స్. ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ ఏదైనా ఉన్నాయి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అన్న, యూజ్ అన్న, టేక్
ఇవి చాలా అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం బేసిక్స్ కవర్ చేయాలి కాబట్టి ఈ ట్యూటోరియల్ని నేను ప్లాన్ చేసుకొని ఈ సెట్ ఆఫ్ టైంలో రిలీజ్ చేస్తాను. ఎప్పుడు రిలీజ్ చేస్తాను, అప్డేట్ డేట్స్ డేట్స్ అప్డేట్ చేస్తాను, ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమయ్యేలా మీకు చెప్తాను. నా చెప్పిన సింపుల్గానే ఉంటాయి కానీ అర్థం. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది. ఇది మన పైథాన్ ఇంట్రడక్షన్. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను బేసిక్స్ చెప్తాను మీకు, అంటే అదే ప్రింట్ స్టేట్మెంట్స్ ఎలా యూస్ చేయాలి, ఏ స్టేట్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, బ్లాక్ స్పేషన్ ఎంటర్. కొంతమంది కోడింగ్ బేసిక్స్ కూడా తెలియవు కాబట్టి ఆ కోడింగ్ బేసిక్స్తో సహా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.